దేశంలో నిరుద్యోగం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉందన్నారు రాహుల్ గాంధీ. ప్రతి ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్న మోదీ ఆ హామీ ఏమైందని నిలదీశారు. 38వ రోజు కర్ణాటకలోని హలకుంది గ్రామంలో పాదయాత్ర కొనసాగించారు. రాహుల్ పాదయాత్రలో మల్లికార్జున ఖర్గే, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. కర్ణాటకలో 2,50,000 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్నించారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను 80 లక్షలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. డబ్బుంటే కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం కొనొచ్చన్నారు, డబ్బులు లేకపోతే జీవితాంతం నిరుద్యోగులుగా మిగులుతారన్నారు రాహుల్ గాంధీ. यात्रा को आगे की ओर धकेल रही है. इसका क्या मतलब है, इसका क्या लक्ष्य है? और ये जो हमें हर रोज मदद मिल रही है, ये क्यों मिल रही है? हमने इस यात्रा को नाम भारत जोड़ो यात्रा दिया क्योंकि हमें लगा और करोड़ों लोगों को लग रहा है कि बीजेपी आरएसएस की विचारधारा, नफरत की विचारधारा, हिंसा की विचारधारा देश को बांट रही है, देश को कमजोर कर रही है. हिंदुस्तान पर यह एक प्रकार का आक्रमण है. यह देशभक्ति नहीं है, यह देश के खिलाफ काम किया जा रहा है. आज हिंदुस्तान में 45 साल से सबसे ज्यादा बेरोजगारी है. प्रधानमंत्री ने कहा था हर साल 2 करोड़ युवाओं को रोजगार दूंगा.